ఇక మొత్తానికి నిన్న జరిగిన ఒక సంఘటన చూస్తే రాజులా బతికినోడ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయగలిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక సామాన్యులు ఉద్యోగం కోసమో విద్య కోసమో రైతులైతే వ్యవసాయం లేక ఈ ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణలో పరిపాటిగా మారింది ఇక విద్యార్థి చనిపోతే ఐదు లక్షలు నిరుద్యోగ చచ్చిపోతే పది లక్షలు ఇంకొకళ్ళు చచ్చిపోతే ఇంకో నాలుగు లక్షలు అంటే పైసలతో సావులకు బేరం పెట్టడం అనేది మన రాష్ట్ర సర్కారుకు పరిపాటి అయినా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతోంది ఆత్మహత్య తప్ప శరణ్యం ఇంకొకటి లేదు రాజులా బతికిన వాళ్ళం అప్పుల ముందు మొఖం చూయించుకోలేక ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్నామని స్వయాన చెప్తుంది ఎవరో తెలుసా సర్పంచులు సారు అసలు గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి దేశంలోనే అందమైన గ్రామాలు ఏడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయి కారణం మొత్తం కేసీఆర్ఏ అని చెప్పుకుంటున్నావు మరి గా కారణమైన సర్పంచులు ఎందుకు చచ్చిపోవాలా ఎందుకు ఆత్మహత్యల వైపు రైతు రైతుబంధు ఇచ్చి రైతుబంధు మునగోడు ఎన్నికలకు ముందు ఇస్తే ఓట్లు పడతాయని ఆ మునగోడు ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం కేంద్ర ప్రభుత్వం సర్క సర్పంచులకు వేసిన డబ్బులని దొంగతనం చేసి మరి నువ్వు రైతు బంధుకు మళ్ళి మరి మరి రోజు ఆ బిల్లులు చెల్లించలేక రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లకు సమాధానం చెప్పనీకి ఒక్కళ్ళు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు ఇక పల్ల రెడ్డి సార్ లాంటి వాళ్ళు అయితే మరి గిన్న తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా ఏమో నాకు లెక్కలు అర్థం కాలే కానీ ఒక్క రైతు ఆత్మహత్య కూడా లేదని చెప్తాడు మరి ఒక్క రైతు ఆత్మహత్య కూడా లేనప్పుడు మీరు వీళ్ళు ఐదు లక్షలు ఏ లెక్కనిచ్చినారు అంటే గవర్ని తర్వాత రైతుల ఆత్మహత్యల గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణలో ఆయన పేరు ఏంది ఆ ఎమ్మెల్యే సర్పంచ్ భర్త సంపడానికి పోయిండు అని చెప్పి ఆయనకు జీవన్ రెడ్డి సార్ బుగ్గ ఇచ్చిండ్రు హ్రే అసలు సర్పంచులను ఎమ్మెల్యేలను చంపడానికి కక్షను ఎందుకు గడతారు సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు సర్పంచులు ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు నిరసనలు తెలుపుతారు అంటే ఏమీ లేదు సర్పంచులకు సంబంధించిన బిల్లులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు కానీ ఈ లెక్కల గురించి అడిగిన ప్రతిసారి మేము బిల్లులు చెల్లిస్తున్నాం పెండింగులు లేవు కావాలనే సర్పంచులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని సమర్థించుకోవడానికి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది అయితే ఆ సమర్థన అనేది శుద్ధ తప్పు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు సమస్యలను ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్తున్నారని చెప్పడానికి నిలువడ్డు నిదర్శనం ఈరోజు ఆంధ్రజ్యోతి వెలుగుతో పాటు సోషల్ మీడియాలోని మిగిలిన పేపర్లలో వచ్చిన ఈ వార్త ఈ వార్తకు సంబంధించి చవితో చూడండి రాజులో బతికిన బిచ్చగాడినయ్య చూడు భార్యను తీసుకొని వచ్చి కూర్చొని ఆయన ఏడుస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఏంద్రా ఈ కష్టాలు అనిపించట్లే మంచిగా దొరలాగా బతికిండు సర్పంచ్ అయినాక అభివృద్ధి పనులు చేయించి ఏం చేయాలో అర్థం కాక సావడానికి పెట్రోల్ పట్టుకొని వచ్చిండు భార్యతో సహా ఈరోజు ఈయన భార్యతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన చేసుకున్న అప్పులు కారణం కాదు ఆయన జల్సాగా తిరిగింది కాదు సర్పంచ్ అయినందుకే గ కథ మొత్తం చౌతాయినుండ్రి నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ భర్త ఆవేదన కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకొని సర్పంచ్ ఆమె భర్త ఆత్మహత్య యత్నం అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళన ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంట అడ్డుకుంటున్నారని ఆగ్రహం గీ జీవన్ రెడ్డి సార్నే గప్పుడు సీసీ కెమెరాలలో ఆయన లిఫ్ట్లో వెళ్ళిండు సంపడానికే వచ్చిండని ఒక ఆయన సర్పంచ్ భర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసిండ్రు జీవన్ రెడ్డి సారు ఏంది కథ సర్పంచ్లో బిల్లులు ఎడబైనాయి బుగ్గవనలు ఇచ్చేసరికి బుగ్గవనలు వేసుకొని వెనక ముందు పెట్టుకొని తిరగడమే సరిపోతుందా లేకపోతే గ్రామాల్లో ఏం జరుగుతుందని చూడటం కూడా సరిపోతుందా ఎమ్మెల్యే ఆగ్రహం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు వాళ్ళు పనులు చేయించి బిల్లులు అడుగుతారు ఈ రోజు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మెగా కాంట్రాక్టర్ లాంటి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికి కుప్పగూలిపోతే అసలు దానికి వచ్చిన నష్టం ఎంత ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందా లేకపోతే ఆ మెగా కంపెనీ భరిస్తోందా అంటే సమాధానం చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచ్లు చేసే చిన్న చిన్న బిల్లులను కూడా ఎందుకు క్లియర్ చేయట్లేదు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సర్పంచులు గ్రామాల డెవలప్మెంట్ కోసం ఇచ్చిన డబ్బుల్ని కూడా దొంగతనంగా ఎందుకు తీసుకుంటుంది వీటి గురించి నోరెత్తి మాట్లాడే ధైర్యం చేసే ఒక్క ఎమ్మెల్యే అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు ఇక దీనికి సంబంధించి ఇంకో పేపర్లో వచ్చిన వార్త చదువుతా చూడండి చేసిన పనులకు బిల్లులు రాలేదని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేశామని వాటి బిల్లులు రాక అవస్థలు పడుతున్నామంటూ నిజామాబాద్లోని నందిపేటకు చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ సాంబారు వాణి ఆమె భర్త ఎన్డీ తిరుపతి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు అప్పుల బాధ భరించలేకున్నామని న్యాయం చేయాలని బోరున విలపించారు కోటిన్నర అప్పులు మిత్తితో కలుపుకొని మూడు కోట్లు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఇది కదా ఇక రాష్ట్ర సర్కారు అనుకుని ఉంటుంది పదహారు వేల మిగులు బడ్జెట్ రాష్ట్రం మేము ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినాం ఇక వీళ్ళు కూడా అట్లే అప్పుల పాలైపోవాలి అని కానీ వీళ్ళు చేసిన అప్పులు ఎందుకు అంటే లేదేమో కానీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు ఎవరిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది మరి అందమైన గ్రామాలుగా తయారైన అవార్డులు వచ్చినాయి కేసీఆర్ ఆదర్శము దేశానికే ఆదర్శం కావాలని చెప్తున్నోళ్ళు ఈ ఈరోజు సర్కారు ఆవేదన వ్యక్తం చేస్తోంది కోట్ల కోట్ల అప్పులు అవుతున్నాయి సర్పంచ్లకు ఆ లక్షల అప్పులకు మాకు ఎక్కడి నుంచి రాక మిత్తిలకు తీసుకొచ్చి ఏ పని చేయలేకపోతే ఇక ముఖ్యమంత్రి వస్తుండంటే హౌస్ అరెస్టులు చేస్తారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు కానీ సర్పంచ్ రోడ్డు మీద నడుస్తుండే ఎవరైనా అరెస్టులు చేస్తారా గా సర్పంచ్ ఆ ఊర్లోనే బతకాలా వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగడం ఎట్లా పళ్ళు చేయించకుంటే ఏపో నిన్ను సర్పంచ్ నువ్వు నువ్వేముద్ధరించినావు ఉద్ధరించింది లేదు పాడలేదు లేదు ఇక మాట ముఖ్యమా పైస ముఖ్యమా అంటే ఇక కొంతమంది మాటే ముఖ్యం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటే నీ అమ్మ ఇదే ఊర్లో బతకాల్సిన ఉండి ఇజ్జత్ పోతుంది అనుకొని పనులు చేపిస్తారు ఆ పనులు చేయించిన వడ్డీలకు సంబంధించి పేపర్లు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న సర్పంచ్లకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో ఒక కేటీఆర్ నియోజకవర్గమా ఒక కేసీఆర్ నియోజకవర్గమా ఒక హరీష్ రావు నియోజకవర్గమా ఈ మూడు చోట్ల కూడా చాలా మంది సర్పంచులకు రాలేదట సరే మిగిలిన వాళ్ళకైనా ఎప్పుడైనా సరే సర్పంచ్లు లొల్లు చేసి గొడవ చేస్తే ఈ మూడు నియోజకవర్గాల్లో రిలీజ్ చేస్తారు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది సర్కార్ కనుక ఇదే వ్యవహారంలో వెళ్ళుకుంటూ కనీసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ మిగిలిన వాటి కోసమని ఆ సర్పంచుల సంతకం లేకుండా డబ్బులు డ్రా చేయకూడదని ఒక అకౌంట్ ఓపెన్ చేసిన దాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆ డబ్బులు కూడా దొబ్బేస్తంటే సర్పంచ్లు ఎక్కడికి పోవాలి ఈ దొంగతన అభియోగానికి కానీ సర్పంచ్ల ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి కారణమైన రాష్ట్ర సర్కారు దీని మీద ఏం సమాధానం చెప్తుందనే చెప్పాలి అసలు రైతుల ఆత్మహత్యలకు గల కారణాలేంది అలాగే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది ఏంటి అంటే దీని ముందుకు వచ్చి మాట్లాడేది కానీ కరెంటు మీద పెడితే ఇంకొకటి ఇంకో దాని మీద పెడితే ఇంకొకటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడమే తప్ప సమస్య మీద మాట్లాడే నాయకుడు ఈరోజు తెలంగాణలో మాకు అందుబాటులో లేరు అంటున్నారు మరి సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నా కళ్ళప్పగించే చూసుకుంటుందా సర్కారు లేదా వీళ్ళ సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేసి మినిమం బిల్లులైనా రిలీజ్ చేసి మిగిలిన వాటికి సంబంధించి ఎంక్వైరీ చేపిస్తున్నామని ఒక అండగా ఉంటుందా అనేది చూడాలి ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విషయంలో ఇది రెండవది ఇంతకు ముందు కూడా సర్పంచ్ భర్త విషయంలోనే ఎలిగేషన్స్ వచ్చాయి ఆ కేసు ఏమైందో తెలియదు సేమ్ మళ్ళీ ఆయన మీదే ఎలిగేషన్ మరి ఒక ఎమ్మెల్యే మీద ఇంతమంది సర్పంచ్లు ఎలిగేషన్ చేస్తున్నారని తెలిసాక జీవన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారా ఏ మనోడే జీవన్ రెడ్డి అయితే ఇందులో ఇంకో రెండు బుగ్గ కార్లు ఇద్దామంటారా అనేది రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలా